नमस्कार एलआरटी न्यूज़ को स्वागत है। सागुनीटी उत्सव पेर तो अधिकार बीआरएस पार्टी रैतुलनु मोसम चेस्तुंदनी कोनरपेट मंडल कांग्रेस पार्टी अध्यक्षुडु शेख फिरोज पाषा पेर्कोन्नारु। बुधवार रोजुन आयन कोनरपेट मंडल में पल ग्रामालनु संदर्शिंचिन अनंतरं मात्लाडुतू कोनरपेट मंडल बहुशेपेट तदितर ग्रामालनु इप्पटिकी एल्लंपल्ली రిజర్వాయర్ పనులను పూర్తి చేసినప్పటికీ వారికి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించకుండా పనులను పూర్తి చేయకుండా ప్రస్తుతం సాగునీటి ఉత్సవాలు చేసుకోవడం అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు। రైతులను మోసం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సాగునీటి ఉత్సవాలు చేసుకునే అర్హత లేదని రైతులు ఈ విషయాలన్నింటిని గమనిస్తున్నారని ఆయన సందర్భంగా పేర్కొన్నారు। కాంగ్రెస్ పార్టీ హయాంలో శ్రీపాద ఇల్లంపల్లి రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేస్తే ప్రస్తుత అధికార బీఆర్ఎస్ పూర్తి చేయకుండా నిర్వాసితులకు తగిన నష్టపరిహారం ఇవ్వకుండా సాగునీటి వారోత్సవాలు చేయడం ఎంతవరకు సమంజసమని రైతులకు ఏం ఉరగబెట్టారని వారోత్సవాలు జరుపుకుంటున్నారని కొనరపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా ప్రశ్నించారు। మండలంలోని బౌసైపేట లచ్చపేట కొండ్రాయి చెరువు శ్రీపాద ఇల్లంపల్లి రిజర్వాయర్ పనులను మధ్యలో నిలిపివేయడం కాకుండా నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ఇప్పటివరకు పూర్తి పనులు చేయకుండా ఎందుకు వారోత్సవాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు। కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అద్దూరియంలో శ్రీపాద ఇల్లంపల్లి రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేస్తే బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు పూర్తి చేయకుండా రిజర్వాయర్ నిర్మాణ పనులు శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ స్థానిక శాసనసభ్యులు దానిపై పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు। ఎన్నికలు వస్తున్న తరుణంలో ఏదో హడావుడి చేసి దశాబ్ది ఉత్సవాలు చెప్పి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఈ విషయాలను రైతులు గమనించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు। కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా కార్యదర్శి బైరగోని నందు ఎక్కలదేవి శ్రీనివాస్ సీనియర్ నాయకులు ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ నాయక్తో పాటు ధర్మేందర్ నల్ల మధుసూదన్ రెడ్డి మోహన్ రెడ్డి రంజిత్ రామ్ సింగ్ తిరుపతి బాలు భానోత్ గంగవర్ గోవర్ధన్ తదితరులు ఉన్నారు। घर जा रही